Hello everyone, welcome to SR Tutorials. Friends, this video lo manam twaralone 599 mandi external 300 karunya niyamakalu antu manakaithe raavadamaithe jarigindannamata. Abhyarthulaku niyamaka patrala andacheta rashtra prabhutva aadeshalaku anugunanga bharti prakriya Singareni recruitment CMD N Balaram antu manaku idi telanganaku sambandhinchinatvanti ఆర్టికల్ అయితే పబ్లిష్ అయింది. సో దీని గురించి అయితే తెలుసుకుందాం. ఇది ఆంధ్రప్రభ పేపర్లో అయితే పబ్లిష్ అయిందనమాట. సింగరేణిలోని వివిధ ఖాళీలకు నిర్వహించినటువంటి ఉద్యోగ నియామక పరీక్షలకు సంబంధించి 599 పోస్టుల నియామక ప్రక్రియను 2 వారాల్లో పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని సిఎండి ఎన్ బలరాం ఆదేశించారు. 272 పోస్టులకు గురువారం నుంచి ధ్రువపత్రాల పరిశీలన ప్రారంభమవుతున్న నేపథ్యంలో బుధవారం సాయంత్రం ఆయన అధికారులతో హైదరాబాద్ సింగరేణి భవన్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కీలక సమీక్ష నిర్వహించారు. వీలైనంత త్వరగా పారదర్శకంగా సర్టిఫికేట్ వెరిఫికేషన్, మెడికల్ పరీక్షలు పూర్తి చేసి అభ్యర్థులకు నియామక పత్రాలు అందజేసేందుకు చర్యలు తీసుకోవాలని అన్నారు. అలాగే 300 మంది కారుణ్య నియామక అభ్యర్థులకు కూడా నియామక పత్రాలు అందజేసేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. ఈ ఏడాది ఎక్స్టర్నల్ పద్ధతిలో నిర్దేశించుకున్నటువంటి 599 పోస్టులను తొలిసారిగా ఆన్లైన్ పద్ధతిలో అత్యంత పకడ్బందీగా నిర్వహించామని, అలాగే సర్టిఫికేట్ వెరిఫికేషన్ను పకడ్బందీగా చేపట్టాలని అన్నారు. అలాగే ఇంటర్నల్ రిక్రూట్మెంట్ ద్వారా ఖాళీలను గుర్తించి నియామకాలను చేపట్టాలని అన్నారు. కంపెనీలో పెద్ద సంఖ్యలో మహిళా ఉద్యోగులు చేరుతున్న నేపథ్యంలో వారి సేవలను గనుల్లో సమర్థవంతంగా వినియోగించుకునేందుకు ప్రణాళికలు రూపొందించాలని అన్నారు. అదే సమయంలో కారుణ్య నియామకం ద్వారా ఉద్యోగాల్లో చేరే వారిని భూగర్భ గనుల్లో విధులు నిర్వహించేందుకు విధి విధానాలను త్వరగా తయారు చేయాలని స్పష్టం చేశారు. కంపెనీలో మానవ వనరులను సమర్థవంతంగా వినియోగించుకోవడం ద్వారా ఉత్పాదకతను పెంచడానికి అవకాశం ఉంటుందని, ఈ దిశగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అన్నారు. సుదీర్ఘకాలంగా భూగర్భ గనుల్లో పనిచేస్తున్న సీనియర్ కార్మికులకు పదోన్నతుల్లో ఇబ్బందులు లేకుండా చూడాలని, అదే సమయంలో కొన్ని ఏరియాల్లో ఖాళీలు లేకపోవడం వల్ల కొన్ని విభాగాల్లో కార్మికులకు ప్రమోషన్లు దక్కని విషయంపై అధ్యయనం చేసి తనకు నివేదిక సమర్పించాలని ఆదేశించారు. నూతనంగా ఉద్యోగాల్లో చేరిన కార్మికులు గైర్హాజరు కాకుండా చూసేందుకు అన్ని ఏరియాల్లోనూ కౌన్సిలింగ్ ప్రక్రియను మళ్లీ ప్రారంభించాలని సూచించారు. కార్యక్రమంలో సింగరేణి భవన్ నుంచి జనరల్ మేనేజర్ ఎన్డీఎం సుబాని ఇంకా తదితరులు దీనిలో పాల్గొన్నారు. అంటూ మనకు ఈ విధంగా అయితే ఇచ్చారనమాట. త్వరలోనే 599 మంది ఎక్స్టర్నల్ 300 కారుణ్య నియామకాలు అంటూ రావడం అయితే జరిగింది. సో వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మీ సపోర్ట్ని తెలియచేయండి. థ్యాంక్ యూ.